సో ఇందులో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే రియల్ లైఫ్ బేచిస్తూ దగ్గరగా ఉన్నాయని చెప్పి పెట్టడం చాలా తక్కువ చూపించారండి. లాస్ట్ లో వేసారు కదా వాళ్ళ పేరెంట్స్, స్వయంగా పేరెంట్స్ మాట్లాడి వేసారు కదా. ఇంకా ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ అయినంత మాత్రాన్న ఇప్పుడు ఎవడో గాలి గాలి కనబడలేదు కదా లేదు అన్నాడంట. ప్రూఫ్ అయినంత మాత్రాన్న రేపు అమెరికాడు వచ్చి గాలి ఉందంటే అప్పుడు మనం నమ్ముతాం. లేకుంటే మన హిందువుల పరిస్థితి, మన వేదాల్లో ఉన్నదే మనం లేదు లేదు అంటాం, వాడు లేదంటే మనం లేదంటాం. అమెరికా వెస్ట్రన్ కల్చర్ కదా, మనకి బొట్లు పెట్టుకోరు, గాలి వేసుకోరు, బట్టలు కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. ఆడమ్మ కదా తేడా లేకుండా కాంట్రవర్సీ అంటే అర్థం ఏంటండి? లేదు ఉన్నట్టుగా తీయడం. ఉన్న వాళ్ళ పేరెంట్స్ అంటే మీరు కేరళ చూడండి, మీరు సరే అండి, ఇది ఎవరో నమ్మద్దు. కేరళ మల్లాపురం కోచుకుంటారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే తెలుస్తుంది. దానికి మేము వెళ్తే తెలుస్తుంది, ప్రూఫ్లు అవసరం లే. అక్కడ కేసులు ఉండవు, ఏమి ఉండవు. అక్కడ హిందూస్ వ్యాపారం చేసుకోవడానికి లేదు, హిందూస్ ఉండడానికి లేదు. అందుకు బక్వాడ్ అని ఉంది. బక్వాడ్ అంటే మన హిందూ ఎండోమెంట్ ఎలాగో వాళ్ళ ఎండోమెంట్ అలాగా. ఆ ఎండోమెంట్లో ల్యాండ్స్ ఎందుకు నాకు తెలుసా, ఇప్పుడు ఈ ఐమాక్స్ నాది అని బక్వాడ్ అనింది అనుకోండి. చేస్తే ఏంటంటే రిలీజియన్ యాక్ట్ ఉంది కదా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, వాళ్ళ ధర్మంలో ఏది ఉందో అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు అంతకు రీసెంట్గా హలాల్ అంటే ఏంటి? ఉమ్ముతారు, తినే ఫుడ్ మీద ఉమ్ముతే వాళ్ళు పవిత్రం. హరామ్ అంటే చెడ్డది, అపవిత్రం అని, హలాల్ అంటే పవిత్రం అని తినే ఫుడ్ మీద ఉమ్ముతారు. ఎంతమందికి హలాల్ అంటే తెలుసు హిందూకి? తెలియదు. హలాల్ కట్టండి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, ఏమి చూపించలేదు, ఇంకే చూపించారు. దానికి మరి ఓ గింజుకుంటున్నారు. లవ్ జిహాద్ గురించే చూపించారు, అది కూడా 10%. ఇన్ని రకాల జిహాద్లు ఉన్నాయని తెలుసా? హలాల్ కుంటుంటారు, హలాల్ డైరెక్ట్గా ముస్లిం ఆర్గనైజేషన్కి వెళ్తాయి. ఆ డబ్బులు డైరెక్ట్గా టెరిస్ ఆర్గనైజేషన్కి వెళ్తాయి. ఎంతమందికి హలాల్ అంటే తెలుసు? రెస్టారెంట్కి వెళ్ళి ఇది హలాల్ కుంటా కాదా అని అడుగుతామా? అడగం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో చాలా తక్కువ చూపించాడండి. చాలా మంది ఏమంటారండి, కశ్మీర్ పరిస్థితులు ఇచ్చారు, అయ్యి బాబు చాలా హింస ఉంది, నేను చూడను అని చాలా మంది అన్నారు. అరే బాబు, నువ్వు నిజమేంటో తెలుసుకోకపోతే నువ్వు అందులో పడ్డావు, అది బురద నువ్వు తెలుసుకోకపోతే. అయ్యి బాబు నాకు భయం, నాకు అసలు ఆమె అంటున్నారు. ముందు అది తప్పని తెలుసు, మంచి ఎలా తెలుసుకోవాలో చెడు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అక్కడ అందులో పడతారు కదా. అవునా కదా? నేను చూడండి బాబాయ్ హింస అంటే, అరే బాబు రేపటి నీకు జరుగుతుంది, ఏం చేసుకోవద్దు, ఎక్కడ పోతావు, ఎవడు రాడు కాపాడడానికి, గవర్నమెంట్ కూడా రాదు, రాముడు కృష్ణుడే రారు. ఎందుకంటే నువ్వు తగలబెట్టావు, నువ్వు తగలబెట్టుకున్న దానికి దేవుడు ఏం చేస్తారు? అప్పుడు కూర్చుని రాముడు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడంటే నువ్వు తగలబెట్టుకున్నా దేవుడు ఏం చేస్తారు?